నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వసంతోత్సవంలో వేణుగోపాలుని విశేష అనుగ్రహం. స్వామివారి గజవాహన సేవతో పులకించిన కార్వేటి నగరం. సుందరీకరణతో కాంతులీనుతున్న ఆధ్యాత్మిక నగరి. శ్రీవారి భక్తులకు మనోల్లాసాన్ని ప్రసాదిస్తున్న టీటీడీ గోవిందమాల. అడుగడుగు దండాల వాడి చెంతకు భక్తుల ఆధ్యాత్మిక పయనం. అలిపిరి నుంచి ఆనంద నిలయానికి చేరుకునే సోపాన మార్గం. ప్రత్యేక కథనం. గజవాహన సేవలు మురళీధరుడు మనోహరంగా శోభిల్లాడు. ఆ మాధవుని సేవించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. నవనవోన్మేషంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గజవాహన సేవ జరిగింది. ముందుగా స్వామివారికి వసంతోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని సకల సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. ఆలయ ఆవరణలో వేంచేపు చేసి కలశ స్థాపన పుణ్యాహ వాచనం జరిపి గంధంతో సంప్రోక్షణం చేశారు. అనంతరం వేణుమాధవుడు ఉభయ దేవేరులతో కూడి తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు వసంతోత్సవ సేవలో పాల్గొని స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక శుక్రవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామివారి గజవాహన సేవ జరిగింది. విశేషాలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు గజవాహనంపై ఆసీనులను చేసి భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గజవాహన సేవలో వేణుమాధవుని దర్శించి తన్మయులయ్యారు. టీటీడీ వెబ్సైట్లో తాజా మార్పులు చేపట్టి త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో జేఈఓ వారపు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ టీటీడీ వెబ్సైట్లో డాష్ బోర్డు, ఆన్లైన్ ఆఫ్లైన్ విరాళాలు, భక్తుల సమాచారం, గదుల సమాచారం, ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, సప్తగిరి మాసపత్రిక, కళ్యాణ మండపాలు, ట్రస్టులు, స్కీమ్లు, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు, తాజా కార్యక్రమాలు, పుష్ నోటిఫికేషన్లు, శ్రీవారి సేవ తదితర వివరాలను పొందుపరచనున్నట్లు తెలిపారు. భక్తులకు సులభంగా అర్థమయ్యేలా వివిధ భాషల్లో వెబ్సైట్ను రూపొందించనున్నట్లు జేఈఓ వివరించారు. టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను తెలియజేసేలా తిరుపతి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని జేఈఓ సూచించారు. అలాగే తిరుపతిలోని టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో జూన్ నెల 1-2 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, టీటీడీ పెన్షనర్లకు నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని దిగ్విజయం చేయాలని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈఓ ఉచిత వైద్య శిబిరంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగులందరూ ఈ శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలని ఈ సందర్భంగా జేఈఓ కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 1-2 జూన్ తారీఖుల్లో సెంట్రల్ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న సెంట్రల్ హాస్పిటల్ డాక్టర్సు, అదేవిధంగా స్విమ్స్ టోటల్ స్టాఫ్, నెక్స్ట్ బిల్ రోతు, నెక్స్ట్ ఎంఎస్డి వాళ్ళు అందరూ కలిసి సంయుక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం బ్యానర్లో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. రేపు ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీసు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖ మండపంలో బంగారు తిరుచిపై శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువదీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ వీరాంజనేయునికి భక్తులు విశేష అర్చనలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి మనోహర మూర్తిని చందన అలంకారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వెండి కవచాలు, బంగారు యజ్ఞోపవీతంతో చూడ చక్కగా మెరిసిపోతున్న రామభక్తునికి భక్తులు భక్తి ప్రపత్తులతో నమస్కరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరిదేవేరి శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి స్నపన తిరుమంజనం కనుల పండుగ జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆహ్లాదకరంగా అలమేలు మంగమ్మకు అర్చకులు అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ శ్రీదేవిమాత మందిరంలో వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. బంతి, చామంతి, మల్లె, మందార, గులాబీ వంటి పుష్పాలతో అర్చకులు అమ్మవారిని సుమనోహరంగా కొలువుదీర్చి పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తర పూజలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం అనునిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మ్రోగుతుంటుంది. భక్తులు భక్తి పరవశంతో పులకిస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తుల్లో భక్తి భావాలతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందమాల పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతి సుందరీకరణలో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న 26 కిలోమీటర్ల మేర రహదారుల్లో రంగురంగుల పూల మొక్కలతో పాటు పచ్చదనం పెంపు పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డున గల అలిపిరి వద్ద భారీ గరుడ విగ్రహాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళల్లో భక్తులకు మరింత దివ్యానుభూతిని కలిగించేలా తిరుపతి నగరాన్ని గోవిందధామంగా ప్రకాశింపజేసేందుకు శంఖుచక్ర నామాల అలంకృత స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన నేరీ లైటింగ్ ఇండియా సంస్థ ఈ పనులు చేపడుతోంది. రాత్రి వేళల్లో తిరుపతికి విచ్చేస్తున్న భక్తులు విద్యుత్ అలంకరణలను చూసి మంత్రముగ్ధులవుతూ గోవిందనామ స్మరణలతో పులకిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థలలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నిష్ణాతులైన బోధకులు పలు అంశాలపై తరగతులు నిర్వహించారు. ఈ శుభప్రదం తరగతుల నుంచి తాము ఎన్నో అమూల్యమైన విషయాలపై అవగాహన పెంచుకున్నామని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ అనుభవాలను పంచుకున్నారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా అంటూ భక్తులు నిత్యం శ్రీవారి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. ఆపద మొక్కుల వాణ్ణి ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా, ఆ స్వామి కరుణను ఎంత త్వరగా పొందుతామా అనుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి దర్శనానికి అశేషంగా భక్తకోటి తిరుమల క్షేత్రానికి తరలివస్తుంటారు. అలా వచ్చే వారిలో ఎక్కువ మంది కాలినడకన కొండకు చేరుకోవడానికి మక్కువ చూపుతారు. అడుగడుగు దండాల వాణ్ణి మదినిండా నిలుపుకుని మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ ఆ స్వామి సన్నిధికి చేరుకోవడం భక్తులకు ఎనలేని సంతృప్తిని కలగజేస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం ప్రత్యేకతలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రకృతి శోభతో ఆత్మీయ స్వాగతం పలికే సప్తగిరులు, అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరిస్తున్న అనుభూతి, ప్రవేశ మార్గంలో ఆకట్టుకునే స్వామివారి దివ్యపాద ముద్రలు, శ్రీవారి పాదాలను తలపై మోస్తూ ప్రదక్షిణలు చేసే భక్తజనం, భగవద్ రామానుజుల వారు మోకాలితో ఎక్కిన పరమ పవిత్ర మెట్ల మార్గం, గోవింద నామామృతంతో నిత్యం తడిసి పరవశించే మెట్ల మార్గం, మెట్ల మార్గానికి ఇరువైపులా దర్శనమిచ్చే మహావిష్ణువు దశావతారాలు, దారి పొడవునా ఎన్నో విశేషాలు, మరెన్నో దేవదేవుడి దివ్యలీలా వైభవాలు, అదే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి సోపాన మార్గం. తిరుమల క్షేత్ర దర్శనానికి శేషాచల స్థానువుల్లో 3 మెట్ల మార్గాలున్నాయి. అందులో ప్రధానమైనది తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం. ఈ ప్రాంతానికి చేరుకున్న భక్తులను విశేషంగా ఆకర్షించేది తొలిమెట్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఓ భక్తుడి శిలారూపం. దీని వెనుక
ఓ ఆసక్తికర కథనం ఉంది. ఒకప్పుడు దాసర్లు అనే వైష్ణవులు హరిభక్తులుగా కీర్తనలు పాడుకుంటూ భిక్షాటన చేస్తూ జీవించేవారు. దాసరి అంటే వెనుకబడిన వారు వీరవైష్ణం పుచ్చుకుని వైష్ణవులుగా మారిన వ్యక్తి అని అర్థం. దాసరి అంటే విష్ణుదేవుడి దాసు అనే అర్థం కూడా ఉంది. కొంతకాలం కిందట హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం చేరుకోగానే ఎందుకో ఒకసారి కొండవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేయాలనే ఆలోచన ఆ దాసరికి వచ్చింది. అలా కలియుగ దేవుడైన తిరువెంకటనాథుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అతనిలో ఉన్న నిర్మల భక్తితో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ అలాగే శిలగా మారాడు. ఇది ఈ విగ్రహం వెనుక ఉన్న ఓ కథ అయితే, అసలైన నిగూఢార్థం మరొకటి ఉంది. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే నీది నాది అనే అహంభావం తొలగిపోయి ఓ భగవంతుడా అంతా నువ్వే అనే దైవిక చింతన మనకు లభిస్తుందని ఈ పరమార్థాన్ని బోధిస్తూనే హరిదాసుడు ఇలా శిలగా మారి మనకి తెలియని మనలోని భక్తి మార్గాన్ని చైతన్యపరుస్తున్నాడు. ఇలా అడుగడుగునా ఎన్నో అద్భుతమైన విషయాలను తనలో నిక్షిప్తం చేసుకుంది అలిపిరి సోపాన మార్గం. అలా అలిపిరిలోని తొలిమెట్టును కర్పూరహారతులు పసుపు కుంకుమలతో పూజించిన శ్రీవారి భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి గోవిందనామస్మరణలు చేస్తూ మెట్ల మార్గం గుండా తిరుమలకు పయనమవుతారు. ముందుగా అలిపిరి పాదాల మండపంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారి పాదాలను శిరస్సున ధరించి ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకుంటారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఇదే ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి గోదాదేవీలను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆపై అక్కడి నుంచి 10 మెట్లు ఎక్కగానే విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు నిర్మించి 1992లో టీటీడీ జీర్ణోద్ధరణ చేసిన ఎత్తైన రాజగోపురం ఆకర్షణీయంగా గోచరిస్తూ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. రాజగోపురం దాటగానే ఎడమవైపున శ్రీ మహావిష్ణువు మత్స్యావతార స్వరూపం తలయేరుగుండు దర్శనమిస్తాయి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ తలయేరుగుండుకు మోకాళ్లను ఆంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఇక తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బందికి సహకరించి ముందుకు సాగిన భక్తులకు కుడివైపున పెద్ద గుండుపై అంజలి ఘటిస్తోన్న ఆంజనేయ స్వామి, మరికొద్ది దూరంలో శ్రీహరి కూర్మావతారమూర్తి కనిపిస్తాయి. మెట్టు వద్ద 16వ శతాబ్దంలో మట్లకుమార అనంతరాజు నిర్మించిన 2వ గాలిగోపురంగా పేరొందిన మైసూరు గోపురం ఉంటుంది. 1985లో టీటీడీ ఈ మైసూరు గోపురాన్ని జీర్ణోద్ధరణ చేసింది. ఇలా గోపురాలు విగ్రహాలు దర్శించుకుంటూ వెళ్లే భక్తులకు 600వ మెట్టు వద్ద రాజవోలు మండపం, అటు పక్కనే శ్రీ వరాహస్వామివారి దర్శన భాగ్యం, 1150వ మెట్టు వద్ద శ్రీ నరసింహస్వామివారి దివ్యమూర్తి ఎలక్కాయల మండపం ఉంటాయి. ఇక వామనావతారమూర్తి వద్ద మనకు కనిపించే గోపురం అగ్రగోపురం. గోవిందా
దేవాదాయ శాఖ నిర్వహణలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం చెంత దివ్య దర్శనం భక్తులకు టీటీడీ శ్రీవారి టోకెన్లను కేటాయిస్తుంది. భక్తులు ఇక్కడే టీటీడీ ఉచితంగా అందజేసే అల్పాహారాన్ని స్వీకరించి అవసరమైన వైద్య సహాయాన్ని పొంది తిరిగి తమ పాదయాత్రను కొనసాగిస్తారు. అనంతరం బలరామ కృష్ణావతారాల ఆశీస్సులు అందుకున్న భక్తులు జింకల పార్కు వద్ద కాసేపు సేద తీరుతారు. రెండు వేల 530వ మెట్టు సమీపంలో పూరిళ్ల మండపం, అటుపైన కొత్త మండపం శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం, ముగ్గుబావి మండపం, పతంజలి వన విశ్రాంతి కేంద్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున అతి పురాతనమైన అన్నమయ్య మార్గం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి మెట్టు మార్గం దిగి రోడ్డు మార్గంలోకి వెళ్లగానే ఎడమవైపున సప్తమాతృకల మండపం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. అనంతరం 2910వ మెట్టు వద్ద కనిపించే గోపురాన్నే మోకాలి మెట్టు అంటారు. ఈ మోకాలి మెట్టు వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని వేళల్లోనూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. దారి పొడవునా ఆద్యంతం ఆహ్లాద ఆధ్యాత్మిక భావాల సమ్మేళనంతో భక్తి చైతన్య యాత్రగా సాగిన భక్తుల కాలినడక మెట్ల మార్గం తిరుమల శ్రీవారి చెంతకు చేరడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో నింగినంటే గోవిందనామ స్మరణలతో పరవళ్లు తొక్కుతుంది. టీటీడీ కల్పించిన సకల వసతులను వినియోగించుకుని చక్కగా కొండకు చేరుకున్న భక్తులు ఆనంద నిలయుడిని దర్శించుకుని పరవశిస్తారు. ఆ భక్తి పులకింతలో మనము గొంతు కలుపుదాం. గోవిందా గోవిందా అంటూ దేవదేవుడి చరణామృతాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాదు నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. విశేషమైన రోజు కావడంతో ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్లోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి తిరుమంజన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలు పవిత్ర కలశజాలతో అభిషేకించారు. పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. అలాగే సంజీవరెడ్డి నగర్లోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకాలు నిర్వహించారు. తరువాత విశేష ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. తరువాత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరణలు చేసి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సేవించారు. ఇక అమీర్పేటలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు చేశారు. విశేష అలంకరణలు, అభయహస్తంతో సింహవాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారికి అర్చకులు సహస్ర నామార్చనలు, కుంకుమార్చనలు చేసి మహామంగళహారతులు నివేదించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఆ తరువాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసన పల్లిలో నెలవైన వైకుంఠ రామాలయంలో హనుమాన యాగం ఘనంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు. శ్రీ సీత లక్ష్మణ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామివారిని చక్కగా అలంకరించి వైకుంఠ రామాలయ ఆవరణలో కొలువదీర్చారు. తరువాత అర్చకులు కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను నిర్వహించాక హనుమంత యాగాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చిత్తూరు జిల్లా నేరం గ్రామంలోని అంజనాద్రిపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, గజపూజ విశేషంగా జరిగాయి. ముందుగా యాగశాలలో పుణ్యాహవాచనం, వాస్తుపూజ, గణపతి హోమం, నవగ్రహ శాంతి పూజలను జరిపారు. అనంతరం 25 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామివారి ఏకశిలా విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆ తరువాత గజరాజుకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. మహబూబ్ నగర్లో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో శోభిల్లింది. విశేషమైన రోజును పురస్కరించుకుని వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం వెండి కవచం, పలు రకాల పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పద్మావతి కాలనీలో కొలువైన శ్రీ కాళికామాత దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. వేకువజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, విశేష ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన ఏఆర్ రామ్మూర్తి బృందం ఆలపించిన నామ సంకీర్తన శ్రీవారి భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంతో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.